అత్యంత తీవ్రంగా మారిన బిపోర్జాయ్ తుపాను గుజరాత్ వైపు దూసుకొస్తోంది గురువారం గుజరాత్ లోని జఖౌ పోర్టు వద్ద తుపాను తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ వెల్లడించింది తుపాను ప్రభావంతో అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో విపత్తు బృందాలను అధికారులు సిద్దం చేశారు సముద్రంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు బిపోర్జాయ్ తుపాను ముంచుకొస్తోంది అతి తీవ్రమైన ఈ తుపాను గురువారం మధ్యాహ్నం గుజరాత్లోని కచ్ జిల్లా జఖౌ వద్ద తీరాన్ని తాకనుంది ఆ సమయంలో నూట కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది వాతావరణ శాఖ హెచ్చరికలతో సముద్ర తీర ప్రాంతాల్లో పది కిలోమీటర్ల పరిసరాల్లోని ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది కచ్ పోర్బందర్ దేవభూమి ద్వారకా జామ్నగర్ జునాగఢ్ మోర్బిల్ లోని ప్రజలను అధికారులు తరలిస్తున్నారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని గుజరాత్ ప్రభుత్వం దశల్లో నిర్వహిస్తున్నామని తొలి దశలో సముద్ర తీరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలను ముందుగా తరలిస్తున్నామని రెండో దశలో తీరానికి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వారిని తరలిస్తామని అధికారులు తెలిపారు చిన్నారులు గర్భిణులు వృద్ధులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు ప్రస్తుతం బిపోర్జాయ్ తుపాను పోర్బందర్ కు నైరుతి దిశలో జఖౌ పోర్టుకు నైరుతి దిశలో మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది తుపాను ప్రభావంతో తీరంలో కెరటాలు పోటెత్తుతున్నాయి తుపాను నేపథ్యంలో సముద్రంలో చేపల వేటను నిషేధించారు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ నౌకాశ్రయం కాండ్లాలో షిప్పింగ్ కార్యకలాపాలు మూసేసి కార్మికులతో సహా సుమారు మూడు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు జూన్ పదిహేనున కచ్ దేవభూమి ద్వారకా జామ్నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది జూన్ పన్నెండు నుంచి పదహారు మధ్య బలమైన ఈదురుగాలు వీస్తాయని తెలిపింది జూన్ పదిహేనున గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది బిపోర్జాయి తుపానుపై ఇప్పటికే సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గుజరాత్ తీర ప్రాంతాలకు ఐఎండి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి సైన్యం నౌకా కోస్ట్ గార్డ్ దళాలతో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్దంగా ఉన్నారు కచ్ జిల్లాలో అధికారులు సెక్షన్ విధించారు పదిహేనవ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు కేంద్ర హోంశాఖ ఇరవై నాలుగు గంటలు తుపాను పరిస్థితిని సమీక్షిస్తోందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది పన్నెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని మరో పదిహేను స్టాండ్ బైలో ఉన్నాయని వివరించింది ముంబైకి వర్షాల ముప్పు పొంచి ఉండడంతో ఎల్లో హెచ్చరిక జారీ చేశారు బలమైన గాలుల కారణంగా ముంబై ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది గాలుల తీవ్రతతో కొన్ని విమానాలు రద్దు చేయగా చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి కొన్ని విమానాలను దింపే పరిస్థితి లేక మరో ఎయిర్పోర్టుకు మళ్లిస్తున్నారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బిపోర్జాయ్ తుపాను కారణంగా గుజరాత్ తీర ప్రాంతాలకు వెళ్లే యాభైకు పైగా రైళ్లను పశ్చిమ మధ్య రైల్వే రద్దు చేసింది రాబోయే మూడు రోజుల్లో అనేక రైళ్లను రద్దు చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు డిజాస్టర్ మేనేజ్మెంట్ రూమ్లు హెల్ప్ డెస్క్లు రిలీఫ్ రైళ్లను సిద్దంగా ఉంచడం వంటి పలు చర్యలను రైల్వే శాఖ తీసుకుందని వివరించారు గాలి వేగం గంటకు యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే రైళ్లను నిలిపివేయాలని స్టేషన్ మాస్టర్లను రైల్వే శాఖ ఆదేశించింది జూన్ పదమూడు నుంచి పదిహేను వరకు దాదాపుగా తొంభై ఐదు రైళ్లను రద్దు చేసే అవకాశం ఉందని వెల్లడించింది